ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరొకసారి రైతు బంధు పథకానికి సంబంధించి 5,500 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు చాలామంది చూడట్లేదు ఫ్రెండ్స్, వీడియోలు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు బంధు గురించి ఒక కీలక ప్రకటన చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు బంధు కోసమే అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే గతంలో అర్హత ఉన్నవారు వారందరికి కూడా మనకి రైతు బంధు ద్వారా మనకు ఆర్థిక సహాయాన్ని చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అంటే ఇదే నెల చివరి వారంలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలోకి ఈ రైతు పథకం ద్వారా ఎకరానికి 5,500 రూపాయలు జమ చేయబోతుంది. ముందుగా ఒక ఎకరం నుంచి స్టార్ట్ చేస్తూ రోజుకు ఎకరం చొప్పున అందరూ ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు రైతులకు ఈ రైతు బంధుకు సంబంధించి 5,500 రూపాయలు అయితే జమ చేయబోతుంది. ఇక రైతు బంధు సహాయాన్ని పొందగలిగిన వారు ఎవరైతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింకు చేసుకోవాలి, అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. గతంలో ఎవరైనా బ్యాంకులో మిస్టేక్లు ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ చేసుకొని ఉంచుకోండి. అలాగే ఎవరైనా కొత్త వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగానైతే వీడియో వచ్చిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.